సనత్ నగర్ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. కూన వెంకటేశ్వర ప్రచారానికి స్థానిక ప్రజల నుండి భారీ స్పందన లభిస్తుంది. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ రోజు తన పర్యటనకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. కూటమి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్వర గౌడ్ను గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. గతంలో కూడా టీడీపీ నేతని భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. కానీ గెలిచిన ఆ వ్యక్తి డబ్బుల కోసం, పదవి కోసం పార్టీ మారారని ఆపద్దర మంత్రి తలసానిని ఉద్దేశించి విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్ను, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని తెలిపారు. మా నేత మీ అధినేతల ఫామ్ హౌస్లో తాగి పడుకోరని, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం మా అధినేత చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తారని పేర్కొన్నారు. మహాకూటమి విజయం తథ్యమని కూన వెంకటేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. చాలా మంచి స్పందన ఉన్నది జనాలలో. ఎక్కడ పోయినా కూడా తప్పకుండా మా కూటమి అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చిన అభ్యర్థిని మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా సనత్ నగర్లో మన తెలుగుదేశం అభ్యర్థినే గెలిపించడం జరిగింది. భారీ మెజార్టీతో 56,000 ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కానీ ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండగా వేరే పార్టీకి వెళ్ళి అక్కడ మంత్రి పదవి ఒక ఆశ కోసం, డబ్బుల కోసం అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ఆ వ్యక్తి ఈ విధంగా చేసిండు. మీరు గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీని పట్టుకొని ఉన్నారు. మీరు ఏ పార్టీకి కూడా పోలేదు. మీరు మా కూటమిలో మీకు టికెట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని తప్పకుండా మేము గెలిపిస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. చాలా సమస్యలు తీరుస్తున్నారు. సనత్ నగర్లో కానీ, అమీర్పేటలో కానీ, బేగంపేటలో కానీ, బన్సిలాల్పేటలో కానీ, రామ్ గోపాల్ ఏ సమస్యలు కూడా తీరలేదు. మరి సనత్ నగర్ డివిజన్కి వచ్చే వరకు సనత్ నగర్లో శ్యామలకుంట, దాసరం బస్తీ, మళ్ళా రాజరాజేశ్వరి నగర్లో ఇక్కడ ఇండ్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం మరి జరిగింది. డబుల్ బెడ్రూమ్లు కానీ ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. ప్రజలందరినీ కూడా మభ్యన పెట్టారు. అదేవిధంగా అమీర్పేట డివిజన్కి వచ్చే వరకు మంచి ఒక కొత్త రకమైన చాలా ఫాస్ట్గా మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, అదేవిధంగా 30 పడకల హాస్పిటల్ కట్టిస్తామని, అవి కూడా ఏం చేయలేదు. మరి డ్రైనేజ్ లైన్ కూడా పొంగిపోతూ ఉంటాయి, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అవి ఏం చేయలేదు. మళ్ళా బేగంపేటకు వచ్చే వరకు, బేగంపేట డివిజన్కి వచ్చే వరకు అక్కడ మా ముస్లిం సోదరులందరికీ కూడా మీకు శ్మశాన్ ఘాట్ లేదు, తప్పకుండా మీకు శ్మశాన్ ఘాట్ చేపిస్తామని ప్రామిస్ చేశారు. మళ్ళీ మా సోదరులు, మా ముస్లిం సోదరులు అందరూ కూడా మన ముస్లిం సోదరులను మరి ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి జైలుకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మరి రామ్ గోపాల్పేట, బన్సిలాల్పేటలో కూడా చాలామంది బీద వాళ్ళకు ఇండ్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు. మన మున్సిపల్ ఎలక్షన్లో బాగా చెప్పి ఓట్లన్నీ కూడా దండుకున్నారు. కానీ ఆ బీద వాళ్లకు, సోదరులందరికీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకున్నది 10-12 వేలు అయితే 6-7 వేలు కిరాయిలు కట్టవలసి వస్తున్నది. ఒక పూట తిని ఒక పూట పడుకుంటామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. తప్పకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు, మీ మా కూటమి యొక్క ప్రభుత్వం లెక్క కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ హయాంలో కానీ ఈ హైదరాబాద్ను డెవలప్ చేసింది వాళ్ళే. హైటెక్ సిటీ తీసుకురావడం కానీ, లక్షలాది మందికి ఉపాధి కల్పించడం కానీ, అదేవిధంగా ఓటర్ రింగ్ రోడ్ తీయడం, మరి ఫ్లైఓవర్స్ కట్టడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవడం, మరి ప్రపంచం పట్టణంలోనే
హైదరాబాద్ అంటే ఒక మంచి గుర్తింపు దేవడం అది వాళ్ళతోనే సాధ్యం. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయదు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, సెక్రటరీ కోరు, ఈ ఉన్న మంత్రి అందరి దగ్గర దౌర్జన్యం చేసుడు, అందరిని భయం ప్రాంతులం చేసుడు. ఈ విధంగా ఈ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఖబర్దార్, నిన్న ఒక మాట కేటీఆర్ గారు అన్నారు, ఇల్లమ్మ గుడి దగ్గర గొర్రెను కట్టేసినట్టు నన్ను కట్టేసిందంట. అవు, నేను ఒక మనసున్న మనిషిని, ఒక మనసున్న మనిషిని బీద వాళ్ళకు సాయం చేస్తా. నీ లెక్క నీ దగ్గర కోట్లాది రూపాయలు పెట్టుకొని కూడా ఒకరు బాధపడుతుండాలి, నేను ఒక రూపాయి ఇయ్యలేని వ్యక్తివి. బాబు, మీ నాన్ననేమో ఫామ్ హౌస్లో వండారు, మీలాగా ఫామ్ హౌస్లలో వండి అడ్మినిస్ట్రేషన్ కాదు, మా చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేర్చుకోండి. మా అధ్యక్షుల వారు, మా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంట్లో వండుకోడు, రాత్రి పగలు పనిచేస్తాడు, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి చూస్తున్నాడు. మరి చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇదే విధంగా ఉంటాయి. మేము హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే మాత్రం మాకు కూడా మాటలు వస్తాయి, మాకు కూడా అన్ని అననీకి వస్తాయి. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా కూటమి గవర్నమెంట్ తీసుకొస్తారు వచ్చే నెల డిసెంబర్ 11న, చూడండి. మరి ఆయన మాట్లాడమని మేము